వాళ్ళందరూ తీర్చుకోండి. నాలుగో అధ్యాయం 22వ వచనం. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 4వ అధ్యాయం. సైలెంట్, మాట్లాడద్దు. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో యోసేపు మరియల ద్వారా ఈ భూలోకానికి ప్రత్యక్షమయ్యారు, పరిచయమయ్యారు. ప్రభువు జన్మించి 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తల్లిదండ్రులైన యోసేపు మరియల దగ్గర నుండి సమాజంలోకి వచ్చారు. ఓసారి 12 సంవత్సరం వయసు ఉన్నప్పుడు సమాజ బంధనంలో అడుగుపెట్టి పరిశీలు శాస్త్రులతో మాట్లాడారు, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని పరీక్షించారు. ఆ 12వ సంవత్సరం అయిన తర్వాత 30వ సంవత్సరం వచ్చిన తర్వాత 60 మైళ్ళు కాలినడక చేత యెరూషలేము పట్టణం నుండి యొర్దాను ప్రాంతానికి సుమారు 60 మైళ్ళు. ఈ 60 మైళ్ళు దూరం 2 వీలర్ లేదు, 3 వీలర్ లేదు, 4 వీలరు అసలే లేదు. కాలి నడక చేత అంటే సుమారుగా కాన్నూరు నుండి 55 కిలోమీటర్లు సుమారుగా చెప్పాలంటే ఏలూరు పట్టణం ఉంది. ఏలూరు కంటే ఇంకా పైకి వెళ్ళి యోర్ధాన్ నదిలో బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు నరమానవుడికి ఎవరూ కూడా ఆయన అందుబాటులో దొరకలేదు. 40 రాత్రుల్లో పగల్లో ఏకాంతంగా గడిపి ప్రార్థనలో ఉపవాసంలో గడిపారు. అది చేసిన తర్వాత ఇక ప్రజాజీవనంలోకి, జీవితంలోకి వచ్చారు. ఆ నోట ఆ నోట, ఆ ప్రాంతం ఆ ప్రాంతం, గలలయ్యలోని, దెకపోలయ్య, సమరయ్య, కొన్ని ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన పర్యటించారు. ఆయన పరిచర్య విధానంలో ఆరంభంలోనే అద్భుతాల పుట్ట బిగినైంది. ఏం పుట్ట? అద్భుతాల పుట్ట. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మగవాళ్ళు, అంగహీనులు, రకరకాల ప్రజలు, స్త్రీలు పురుషులు అనేక మంది తీసుకుని రాబడ్డారు. తీసుకుని రాబడినప్పుడు జరిగింది ఏంటండి అంటే ఆయన వారి మీద జాలితో వాళ్ళు బాగు చేశాడట. స్తోత్రం. ఈ మాటలు, ఈ పరిస్థితులు, ఈ కార్యాలు, ఈ కార్యక్రమాలు ఆ నోట ఆ నోట ఆ నోట దావనంలాగా అంటే పొగలాగా వ్యాప్తిలోకి వచ్చినాయి. వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ప్రజా వినికిడి పెరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటే ఇది. ఏమిటండి అది? 22వ వచనంలో అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం. అప్పుడందరూ, ఎందరో అందరూ అంటే విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, అన్నవాళ్ళు, అననవాళ్ళు, చూడని వాళ్ళు అందరూ కూడా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. ఎవరిని గురించి? ప్రభువును గూర్చి. ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆమేన్. ఒక్క మాట అండి ఈ రాత్రి. దయగల దేవుడు, అందరు చెప్పండి. యేసయ్య ఎవరండి? అదిగో వాళ్ళ దేవుడు అండి. యేసయ్య ఎవరండి? వీళ్ళ దేవుడు అండి. యేసయ్య ఎవరండి? ఎవరో దేవుడు అండి. బైబిల్ చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ పుస్తకము యేసుక్రీస్తు ఎందరికీ? అందరికీ ప్రభువు, కొందరికే కాదు. ఆయన అందరికీ ప్రభు. లార్డ్ ఇస్ ఆల్. ఆమేన్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ ప్రభువుని గురించి మాట్లాడే మాట ఏంటంటే ఆయన మాటలట మాటలు. గట్టిగా చదువు అయ్యా.
ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆమేన్ ఆమేన్ ఏ మాటలు దయగల మాట ఎలాగుంటది ఆయన దయగలిగిన వాడు ఆయన దయ ఎంతని అంటే మనుషులుగా మనం రాయటానికి ఏ పుస్తకమో ఏ డిక్షనరీ సరిపోనంత దయ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది స్తోత్రం ఆమేన్ ఇందా సాక్ష్యం చెప్పాం ఈ ఇంట్లో అన్ని అద్భుతాలే అన్ని అద్భుతాలే ఒకసారి కుమార్తెకి కృష్ణ కుమార్ అని చెప్పారు కానీ కొందరికే తెలుసు కనుక నా పెద్ద కూతురు అంటే ఇంకా బాగా తెలుస్తుంది అర్థమైంది కదా పేదరు గారి పెద్దమ్మాయి ఎంత బాధపడిందో హాస్పిటల్లో చిన్నతనంలో చిన్న వయసులో ప్రార్థన ద్వారా దయగలిగిన దేవుడు ఆ బిడ్డను లేపాడు ప్రైజ్ ద లార్డ్ ఈ రెండవది ఇక పేదరు గారి విషయం అంటే ఇదంటారు చూసారా నిత్యం ఏదో ఒకటి రెండు మూడు పర్యాయాలు ఆయన శరీరంలో అనారోగ్యతలు ప్రవహించినాయి ఇంటికి వస్తే ఒకసారి కూర్చోలేని పరిస్థితిలో అప్పుడు పూరీలు ఉండేది ఇక్కడ మీరు ఇక్కడ ఇల్లు కడతారని చెప్పాను మీరు మూడు ఇల్లు కట్టబోతున్నారని చెప్పి మూడో నాలుగా నాలుగు ఇల్లు కడతారని మీరు చెప్పాను అమ్మాయి నయ్యమే అట్టాకు చూస్తే అయ్యా ఈ తాటాకులు ఎట్టా ఉంటే ఎట్ట కడతామయ్యా అన్న తాటాకులు ఉండవు చెప్పు తాటాకులు ఉండవు మీరు ఒకటి కాదు నాలుగు ఇల్లు కడతారు అన్నాను స్తోత్రం అక్కయ్యను కూర్చోబెట్టండి అమ్మా మీరు చూస్తూ ఉంటారండి అర్రే రే కూర్చోబెట్టండి తిరగనే వద్దు మీరు నాలుగు ఇల్లు కడతారన్నాను మీరేమో నాలుగు ఇల్లు కడతారన్నారు మరి ఆయన గారు చూస్తేనే ఎప్పుడు అనారోగ్యంతో ఇట్టా ఉంటుంది అన్నట్టుగా ఉంటే ప్రభువు గొప్పవాడు ఆయన దయగలిగిన వాడు ప్రైజ్ ద లార్డ్ ఇదే స్థలంలో శంకుస్థాపన చేశాను బిల్డింగ్ కట్టేశారు అలాగో దేవుడు ఇచ్చేశాడు చెప్పినవి చెప్పినట్టు జరిగినాయి ఇక హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు అందరూ బాగుండాలనే నా ప్రార్థన ఆయన చూస్తే చాలా బాధేసింది వెంటనే తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చాను నాకు బాగా కావాల్సిన వాళ్ళు సంఘపిడ్డలందరూ కావాల్సిన వాళ్ళే నోట్లో నాలికలాగా ఉండే వ్యక్తి నాకు తొందరగా ఇల్లగాలి ప్రార్థన చేయండి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ సందేశం పంపించాను సంఘస్థులందరికీ సందేశం పంపించాం దేవుని దయవల్ల రెండో రోజున ఆ ప్రార్థన బిగినైన తర్వాత కోమాలోంచి బయటకు వచ్చారు స్తోత్రం ఇదంతా ఎందుకు చెప్తున్నానండి అంటే దయగల యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో ఆ దేవుని దయ వారి కుటుంబాల మీదకి వస్తుంది శరీరాల్లో ఆరోగ్యాలు పెరుగుతాయి ఆపద నుండి తప్పించబడతారు అందుకనే వీళ్ళందరూ ఆ రోజునే గుర్తించారండి ఈ రోజుల్లో కొంతమంది మాత్రమే గుర్తిస్తున్నారు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఆ రోజుల్లో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఏముంది అనేటువంటి క్వాలిటీని బయటకు తీశారు క్వాంటిటీని పట్టుకున్నారు స్తోత్రం ఆయన దయగల మాటలకట ఏమవుతున్నారు గట్టిగా చెప్పండి ఆశ్చర్యపడి ఆయన దయగల మాటలండి ఆయన కఠినాత్ముడు కాదు అర్రే ఒర్రే అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించేవాడు కాదు ఆయన మాటల్లో దయుంది ఆయన చూపులో దయుంది ఆయన చేతల్లో దయుంది దయగలిగిన దేవుడు చెరువుగట్ట ఆ మూల నుండి ఈ మూలకు వచ్చాడు ఈ రోజున మీ అందరితో మాట్లాడాలని అవి కాస్త ఆగని పైన చెప్పేసరికి ఆ వేడి కాస్త వెళ్ళి అవతల పడి చల్లదనం వచ్చేసరికి మన వాళ్ళు ఫ్యాన్లు కూడా కట్టేశారు కారణం ఏంటండి అంటే వద్దులే కారణం ఏంటంటే చల్లగా లేస్తుంది ప్రకృతిలో వచ్చే గాలి ముందు ఈ కృత్రిమ గాలి ఆఫ్టర్ ఆల్ ఎంత చెప్పండి ఎంత మహాదేవునికి ఒకసారి అందరు దండం పెట్టి ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్ దయగల్లవాడమ్మా ఈ జగమున లేనేలేడమ్మా అందరూ పడదాం చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్ర
రాయి రప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట కలవ వద్దు రాయి రప్ప మొక్క వద్దు చెట్టు పుట్ట కలవ వద్దు దయగల వాళ్ళం చిత్ర చిత్రల వాడే నా యేసయ్యా చాలా చిత్రల వాడే చిత్ర చిత్రల వాడే నా యేసయ్యా చాలా చిత్రల వాడే ఆమేన్ ఈ రోజు మీటింగ్ తొందరగా ముగించేసుకుని వెళ్ళిపోవాలి తెల్లవారుజామున నేను లేచి ఊరెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఎందుకనో ఈ రాత్రి 11 వరకు ఇక్కడే చెప్పాలనిపిస్తుంది ఏమంటారు బిడ్లో మన అఖిల్ ఏంటి అయిపోయాడు ఆ గడ్డ ఏంటో బాబు మీ గడ్డలు తీసేసి పెళ్లి కొడుకులా కనపడండి రేపు నుంచి స్తోత్రం అర్థమైందా ఆయన చిత్రాచిత్రాలు వాడండి మీ పక్క వాళ్ళకు చెప్పండి ఏం చెప్తారు ఏసయ్యా దయగలవాడంట ఏసయ్యా దయగలవాడంట అచ్చా భలే చెప్పావు మళ్ళా చెప్పు ఏసయ్యా దయగలవాడంట కాదు 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 ఏసయ్య దయగలవాడు ఏసయ్య దయగలవాడు మీరు కూడా చెప్పండి అమ్మా ఇల్లు మీ ఏసయ్య దయగలవాడు మీ పక్కన ఎవరు లేరా పార్ట్నర్స్ ఏసయ్యా దయగలవాడు ఏసయ్యా దయగలవాడు ఏసయ్యా దయగలవాడు ఏసయ్యా దయగలవాడు ప్రైజ్ ది లార్డ్ మరొక్క మాట చదువుదామా లూకాసు వార్త 2వ అధ్యాయంలో 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను ఎవరు దయ దేవుని దయ ఒక మనిషి బ్రతికి బట్టగట్టాలంటే రెండు రకాల దయలు ఉండాలి ఒకటి దేవుని దయ రెండు మనిషిని దయ నాకు మనుషులతో ఎవరితో సంబంధం లేదండి నేనే దేవుడు అంటే నీ గొంతు పడి పట్టేస్తే దేవుడు వచ్చి నీకు ముంచి గ్లాస్ తెస్తాడా పక్కన మనిషినే ఉపయోగించుకోవాలి అందుకనే ప్రతి మనిషికి ఎవరి దయ కావాలి ముఖ్యంగా దేవుని దయ కావాలి మనిషి దయ కావాలి యేసు ప్రభు అంత దయగలిగిన వాడుగా ఉంటానికి కారణం ఏంటండి అంటే తండ్రి అయిన దేవుని దయ గట్టిగా ఆయన మీద పరిశుద్ధాత్మ ఉండెనో ఆయన మీదకి దేవుని శక్తి వచ్చెనో ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పారు ఆయన మీద దేవుని దయ ఉండెనో స్తోత్రం దేవుని దయతో నిండినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దయతో నిండిన వాడు గనక తండ్రి ఆస్తిపరుడైతే పిల్లలు బికారులు అవుతారా అయితే అవచ్చేం కానీ పిల్లలు కూడా గట్టిగా చెప్పండి ఆస్తిపరులే పిల్లలు కూడా ఆస్తిపరులే ఒకసారి ఒక మనవడు నాయనమ్మ దగ్గరికి వెళ్ళాడంట నాయనమ్మ నాయనమ్మ మీ ఆస్తి ఎంత ఉందో ఏంటో అని మా కాలేజ్ మా స్కూల్లో పోటీ పెట్టారు ఎన్ని కోట్లుంటే అన్నిసార్లు గంట కొట్టమన్నారు నాయనమ్మ అని మనవడు నీలాంటివాడు అనుకోబెట్ట మనవడు నాయనమ్మతో చెప్పాడు ఈ నాయనమ్మ అందంట ఎరా నీకు ఓపిక ఎంతసేపు ఉందో నీ చేతుల్లో సత్వం ఎంతవరకు ఉందో ఎంతవరకు నువ్వు ఆ గంట కొట్టగలవో అంతసేపు కొట్టేరా అందంట అనేసరికి ఈ బొడ్డోడికి అర్థం కాక అంటే మనకు అన్ని గట్టిగా అన్ని కోట్లు ఉన్నాయా అన్ని కోట్లు ఉన్నాయా నాయనమ్మ అన్నా అంటే ఈ బొడ్డోడు అంటే అవన్నీ నీకెంతులా బడుద్దాయి మనకున్న కోట్లు ఎన్నో నేనే చెప్పడానికి ఇలివి లేకుండా అలివి లేకుండా ఉన్నాయి ఆస్తి అంతు లేదురా బొడ్డోడా నీ ఇష్టం వచ్చిన సేపు గంట కొట్టన్నారు ఇది ఎవరో రేపు ఆదివారం అడుగుతా చెప్పాలి రెడీనా భారతదేశంలో ఒక ప్రముఖ కుటుంబం ఆ ప్రముఖ కుటుంబంలో పుట్టిన బిడ్డకి ఆ నాయనమ్మ చెప్పిన మాట ఇది ఇప్పుడు పబ్లిక్లు ఎంతులే కానీ ఆదివారం గుర్తు చేయండి
అప్పుడు అడుగుతూ అప్పుడు ఆన్సర్ చేయండి. ఈ పుట్టోడు వెళ్ళి సాలు వచ్చేంత వరకు బళ్ళో గంట కొడతారు కదా వెళ్ళటానికి తినటానికి, ఆ గంట కొట్టినట్టుగా ఈ గంట కొడతానే ఉన్నాడంట. అక్కడ ఉండేటువంటి టీచర్స్ కానీ తనతో పాటు చదువుకునే పిల్లలంతా పిచ్చోళ్ళుగా చూడటం వాళ్ళ పని అయిపోయిందంటరా. అరే ఏంట్రా ఫెయిల్ అయిపోతావరా, ఏంటి ఇంతసేపు కొడతావేంట్రా, అన్ని రికార్డ్ చేస్తున్నారా, అన్ని రికార్డ్ చేస్తున్నారా, ఎన్ని రోడోడు అంటారు కదా, మొత్తం రికార్డ్ చేస్తున్నారా ఏంటంటే, మా నాయనమ్మ చెప్పారు నీకు నీరసం వచ్చేంతవరకు కొట్టమన్నారు, ఇంకా శక్తి ఉంది నాకు అందుకని కొడుతున్నా, ఆఖరికి అని కింద పడ్డాడంట. ఎరా బుడ్డోడా, ఇంతసేపు గంట కొట్టావు కదరా, అసలు నీ ప్రాపర్టీ వాల్యూ ఎంతరా అంటే చెప్పలేనంత చెప్పను అన్నాడంట. అది ఎవరైంది, సమయం వచ్చినప్పుడు చెప్తాను. రియలీ ఇది రియల్గా జరిగిన విషయమే. భారతదేశాన్ని ఒంటి ఏలుతో నడిపించినటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ, భారతదేశంలో అగ్రగణ్యులో. అలాగెందుకు చెప్తున్నాను ఈ మాట, నీ తాత మొత్తంలో తల్లిదండ్రులు ధనవంతులైతే పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవుతారు. స్తోత్రం. ఒకవేళ పండితుడి కడుపులు పుట్టిన వాడు పరమ సొంట అవుతాడేమో కానీ ధనవంతుల కడుపులు పుట్టిన వాడు ఆ ధనానికి వారసుడు అవుతాడు. అలాగూ ప్రభు యేసు క్రీస్తు వారు ఏం కలిగిన వాడు, ఏం ఆస్తి, దయకి మించిన ఆస్తి లేదో, దయా దాక్షిణ్యాలు అనేది చాలా గొప్పది. ఆయన మీద తండ్రి అయిన దేవుని దయ ఉంది. మరొకటి అండి, ప్రకృతిలో పలికిన సాక్ష్యం ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఆయన దయగలిగిన వాడు. ఆ దయ ఏం చేస్తున్నారు, ఈ దయ వల్ల మానవ జాతికి ఒరిగింది ఏంటో నాలుగు మాటలు చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, కీర్తనల గ్రంథంలో 30వ కీర్తన 5వ వచనం, తర్వాత హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం తీసుంచండి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఎంతవరకు ఆయన దయ ఆయుష్కాలం అంతయు. డబ్బాలో నూనె వాడటం మొదలు పెడితే డబ్బాలో నూనె అయిపోద్ది, పర్సులో డబ్బులు వాడటం మొదలు పెడితే డబ్బులన్నీ అయిపోతాయి, డబ్బాలో బియ్యం వండటం మొదలు పెడితే డబ్బాలో బియ్యం అన్నీ అయిపోతాయి. అవ్వంది ఏదైనా, తరగంది ఏదైనా ఉంది అంటే అది దేవుని దయ మాత్రమే. అవును, మీ పక్క వాళ్ళు చెప్పండి అవును, గట్టిగా గట్టిగా అవును. ఏంటి అవును గట్టిగా? దేవుని దయ తరగనిది. మరొకళ్ళు అంటారండి బైబిల్లో, నేను ఏమై ఉన్నానో ఈ రోజున ఆయన దయ వల్లే అంటాడు. ఎవరి దయ? ఏం బాబు వెంకయ్య గారు ఎలా ఉన్నారు, మీకు వినపడిందా మైక్లో చెప్పయా? దేవుని దయ వల్ల బాగున్నాను. బాబు వెంకయ్య ఎలా ఉన్నావు? దేవుని దయ వల్ల బాగానే ఉన్నా. అబ్బాయి ఆయన కరెక్ట్గా చెప్పలేదండి. బాబు పుల్లయ్య ఎట్ట ఉన్నావు? ఏదో దేవుని దయ వల్ల బాగానే ఉన్నాడు. అబ్బాయి ఈయన కూడా ఫీల్ అయ్యాడు. అమ్మలో చెప్పండి, అమ్మాయి వెంకయ్యమా మైక్ ఎక్కడ, అమ్మాయి వెంకయ్యమా ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాంలే అయ్యా. అది కరెక్ట్గా చెప్పింది కదా, మళ్ళీ చెప్తాడు నువ్వు పక్కన. అమ్మాయి పుల్లాయమ్మా ఎలా ఉన్నావు? ఏంటి దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా. అబ్బే ఎందుకు చెప్పానో తెలుసా? ఇది ఒక ఆయన అడిగాను ఎప్పుడు, ఏంటండి ఎలాగున్నారంటే, ఆయన ఇట్లా 2 సార్లు అనేసరికి చెమట పట్టింది అనుకున్నా. అది కాదండి కథ, కాళ్ళు ఎగరేస్తారంటే చూసారు అదే కథ. అంటే దాని అర్థం ఏంటంటే, నాతో సమయమైన వాళ్ళు ఎవరు ఉన్నాడు ఇట్టిట్ అన్నాడు. ఈయన ఇట్టంటున్నాడు ఏంటర్ బాబు అనుకుని, ఏమండి ఎట్లా ఉన్నారన్న, నాకేంటి 3 పువ్వులు 36 కాయలు 3 పువ్వులు 6 కాయలు నాకేంటి అన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత మరలా ఆయన అడిగే కొన్ని సంవత్సరాల తర్వాత, ఎలా ఉన్నారండి అన్న అంటే, ఏమున్నామండి నా పని ఏం బాగలేదు అన్నాడు. మరి అప్పుడేమో ఇట్టన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు బాగాలేదు నీకు? మరలా 2 సంవత్సరాల తర్వాత ఏంటి ఎట్లా ఉన్నారని అడిగే సందర్భాన్ని బట్టి అప్పుడు అన్నారు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ చర్చిలో కూడా నా పేరు చెప్పి ప్రార్థించండి అన్నారు. ఎందుకండి అన్నా,
ఏదన్నా దేవుడు కరుణించకపోతే ఏమీ జరగదండి. అందుకని నా కొరకు ప్రార్థన చేయండి. నేను అనుకుని కాళ్ళు ఎగరేసే వాళ్ళు ఎప్పుడైనా తలదించుకుంటారో, నేను ఇలా ఉన్నానంటే నా కష్టం బట్టి కాదు, దాన్ని బట్టి కాదు, దీన్ని బట్టి కాదు, నీ కనపడకుండా ఉన్న దేవుని అదృశ్యమైన శక్తి, ఆయన దయ నీ మీద ఉంటుంది. కోపమేమో నిమిషం అంటండి, తర్వాత దయ. ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుంది. ఆయన దయ కలిగిన వాడు, ఆయన దయ దేని మీదకి వస్తుందో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, సామెతలు 3వ అధ్యాయం 13వ అధ్యాయం కూడా తీసి చదువమ్మా. నేను వారి దోషముల విషయమై దయ కలిగి, దేని విషయంలో దయ? దోషముల విషయమై దయ కలిగినటువంటి దేవుడు, ఆయన కోపం నిమిషమట. గట్టిగా అందరూ చెబుదాం, దయ బ్రతుకునంత కాలము ఆయన దయని వెంటుంటుంది. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని. ఆమేన్. దోషముల విషయమై, పాపి చచ్చిపోవాలి, పరిశుద్ధుడు బతకాలి. పాపులారా అని బైబిల్ చెప్తుంది, భక్తులారా అని ఇంకెవరో చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని దయ, వారి దోషములను నా దయచేతను నేను క్షమిస్తున్నాను. స్తోత్రం. దోషములను దయచేత నేను వారిని కరుణిస్తున్నాను. సామెతల గ్రంథం 3:3, 13:15, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. ఆమేన్. దయ, దయ అనేది ఎక్కడుందండి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆయన దయగలవాడు, దేవుని దయ ఆయన మీద ఉంది. ఆయన మాటలో దయగలిగిన మాటలో, కఠినమైన మాటలు కాదు, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన మాటల్లో దయుంది, ఆయన చూపుల్లో దయుంది. అందుకనే దయను సత్యమును, నిన్ను విడిచిపోనీయకు, దయను సత్యమును నీ కంట భూషణంగా ధరించుకోవాలి. దయగలిగిన దేవుడు 13వ అధ్యాయం 15వ వచనం, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. ఆమేన్. దేని సంపాదిస్తే సుబుద్ధి? సుబుద్ధి అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి, మంచి నడవడిక, మంచి ఆలోచన, దీన్ని సుబుద్ధి అంటారు. సుబుద్ధి దయను సంపాదించుకుంటుంది. కష్టపడితే ధనాన్ని సంపాదించుకుంటావు, కానీ సుబుద్ధి రాదు. సుబుద్ధి ఎవరు సంపాదించుకోగలుగుతారంటే దయ కలిగిన వాళ్ళు సుబుద్ధిని సంపాదించుకుంటారు, సుబుద్ధి కలిగిన వాళ్ళు దయకి దగ్గర అవుతారు. అదే వాక్యం చెబుతున్న సత్యం. ఈ దయ ఏం చేస్తుంది? ఆయన దయ ఎలా ఉంటుంది? కోపమట నిమిషం, గట్టిగా. ఈ సంవత్సరంలో అప్పుడే అర్ధ సంవత్సరంలోకి వచ్చేసాం, 6 నెలలే కదా అర్ధ సంవత్సరంలో అడుగుపెట్టాం. చూస్తా చూస్తారే 5 నెలలు వెళ్ళిపోయినాయి, 6 నెలల్లో అడుగుపెట్టాం. ఇక ముందున్నటువంటి రోజులు, ముందున్న కాలం అంతా నీకు అనుకూలంగా ఉండాలంటే, అది మన బ్రతుక్కి శ్రేయస్కరంగా ఉండాలంటే, ఆయుష్ ఆరోగ్యాలన్నీ కూడా అవి పొడిగించబడాలంటే ఏం కావాలి? వరుసగా 3 చెప్తాను. రాబోతున్నటువంటి 6 మాసాల్లో మన జీవితం సాఫీగా జరగటానికి, 1 వరుసగా చెప్తాను, ఎస్ అయితే అది కరెక్ట్ అయితే ఆమెన్నానండి, కరెక్ట్ కాకపోతే ఏం చెప్తారో మీ ఇష్టం. సాఫీగా జీవితం వెళ్ళిపోవడానికి డబ్బు కావాలి, ఏం మాట్లాడలేదు. 2, అండదండలు కావాలి. 3, తెలివితేటలు కావాలి. ఈ 4, 3 విషయాలు కరెక్టా కాదా, ఏం చెప్తే ఏమొస్తుందో, మార్కులు రిమార్కులు ఏం లేవు ఇక్కడ కదా, చెప్పండి. డబ్బు కావాలి, 2, అండదండలు కావాలి, 3, తెలివితేటలు కావాలి. ఇది మనుషుల నానుడి. కానీ వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఈ 5-6 మాసాలు గడిచినటువంటి వచ్చే రాబోయే కాలంలో 6 మాసాలు సక్రంగా సాఫీగా మన జీవితం సంతోషంగా వెళ్ళిపోవాలంటే, ధనం అవసరమే, జ్ఞానం అవసరమే, అంగు ఆర్భాటాలు అవసరమే, అండదండలు అవసరమే, కానీ ఇవి మాత్రమే నీ జీవితాన్ని ముందుకు నడిపించలేవు. ఆమేన్. దేవుని దయ నీ మీద ఉంటే నీ ముందుకెళ్ళగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, అవునా కాదా? గట్టిగా గట్టిగా మాట్లాడితే చెరువు కట్టే దద్దలు వెళ్ళిపోవాలి. చెప్పండి,
ఎట్లాగో మందిరంలో నోరు మూసుకునే ఉన్నాగా, కళ్యాణ మండపంలో ఇంకా నోరు మూసుకుంటున్నాగా. మరి ఎక్కడ పాటలు అంటే ఏమైంది చెప్పండి? ఇందాక ఎవరో బిడ్డ చెప్తున్నారు, ప్రశాంతంగా ఆరాధన చేసుకునే అవకాశం ఇచ్చావు దేవుడా అని. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధనము సర్వమే, అంగు ఆర్భాటాలు ముఖ్యమే, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని దయ ఉంటే నీ ఐదేళ్ళు నీ పట్టులోకి వెళతాయి, లేక నీ నోట్లోకి వెళతాయి. నీ ఆహారం నువ్వు భుజించగలుగుతావు. ఒక ఆయనకి వేల కోట్లు ఉన్నాయి, వందల కోట్లు కాదండి, కానూరు సమీపంలోనే వేల కోట్ల ఆస్తి ఉంది. ఓ రోజు పొద్దున పూట మాకు తెలిసిన మా బంధువు ఒక ఆయనతో మాట్లాడటాకెళ్తే ఆయన అట్లా కూర్చొని ఆ పచ్చడి పేరు చెప్పలే కానీ గిన్నె నిండా పచ్చడి పెట్టుకున్నాడంట. ఏంటిది పచ్చడి? ఆ పచ్చడి ఈ మాట్లాడుతున్నాడంట, నాగుతున్నాడంట. ఈయన అన్నాడట, ఏమండి ఏది కావాలంటే అది వస్తుంది మీకు, ఎన్ని కోట్లు? నేను చెప్పలే కానీ ఈ అడ్రస్ అన్నీ ఆయనకి, ఆయనకి మించిన గొప్పవాడు కానూరులో లేడు. కానూరు కాదులేడది, కానీ కానూరులో అంత ధనవంతులు ఎవరో లేదు. అంతే, ఆయన ఒక్కడే బందర్ రోడ్డు మొదలుకొని ఏలూరు రోడ్డు వరకు, ఆంధ్ర మొదలుకొని తెలంగాణ వరకు, తమిళనాడు వరకు మొత్తం ఆస్తులన్నీ ఆయనయే. చాలా ఆస్తి అంతస్తులు ఉన్నాయి. ఎరా అంటే సోషల్గా మాట్లాడుతున్నాడు, సన్నిహితంగా. ఈ పచ్చడి ఎందుకు తింటున్నావు అనుకుంటున్నావురా నువ్వు? డాక్టర్ గారు ఏమో స్వీట్ తినొద్దు అన్నాడు, ఏముంది ఫ్యాక్టరీ ఉంది. ఉప్పు అసలు తినొద్దు అన్నాడు, ఇంకేముంది బీపీ ఉంది. తర్వాత ఏదన్నా తిందామంటే ఏమీ సరిపట్టలేక, అందుకని అన్నం కూడా తగ్గించేసి రోజు పచ్చడే తింటున్నాను. ఎట్టబడిందో ఆ బాడీకి, పచ్చడే తింటున్నాను బాబు అన్నాడట. ఏ లేక అన్నీ ఉన్నా సరే పాపం దేవుని దయ లేకపోతే నీ కంచంలో నువ్వు తినలేవు. నీ కంచంలో మెతుకులు నువ్వు తినాలంటే, ఆ రోజు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజు నేను లేకుండానే అదే చెప్తా, అయ్యా ఈరోజంతా నీ దయ నా మీదకి రాని. ఆయన దయ ఎందుకాలం? ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన దయ ఉంటే ఎన్నిసార్లు కత్తి నీ మీద పడ్డా, ఎన్నిసార్లు ఆపరేషన్లు జరిగినా దేవుని దయని బట్టి నిలబడతాం. నన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారు మీరే ఆరాధనలు వారిని నడిగిస్తున్నారా, వాక్యం చెప్తున్నారా అన్నారు. నేను కాక ఇంకెవరు అన్నాను. అదేంటి అయ్యగారు మీరేనా అన్నాడు. అవును నేనే అన్నా. దేవుడు ఎంత గొప్పవాడండి అన్నాడు. ఎందుకు అన్నాను, మా నాన్నకు ఒకసారి అయింది ఆపరేషను, రే బొడ్డ నా వల్ల కాదు వెళ్ళరా అన్నాడు. మీరు చూడండి అయ్యగారు అన్నాడు, నా దేవుని దయ. ఆమె చెప్పండి, చప్పట్లు కొట్టండి. మహాదేవునికి మహిమ. దేవుని దయ లేకపోతే నీ కుర్చీలో నువ్వు కూర్చోలేవు. దేవుని దయ తగ్గినప్పుడు నీ కుర్చీలోంచి 10 సార్లు పైకి నిలబడతావు, 15 సార్లు టైం చూసుకుంటావు. ఎందుకు బిడ్డ? ఈయన ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగిస్తాడో అని ఇట్లాగ చూసుకుంటావు. దేవుని దయ గనక నీ మీదకు వస్తే టైం వైపు నీ మనస్సు వెళ్ళదు, లేచి వెళ్ళాలనే తత్వం ఉండదు. ఒక్క బోస్తున్నా సరే, చెమట పట్టినా, ఊపిరి రాడకపోయినా దేవుని దయ ఉంటే దేవుని దయ ముందు ప్రతి బలహీనత బలాదోర్. ఆమేన్. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సామెతల గ్రంథంలో 13:15 చూడండి. సుబుద్ధి దయను సంపాదించు. ఏం సంపాదిస్తుంది? నువ్వేది సంపాదించినా సంపాదించకపోయినా దేవుని దయను ఈ రాత్రి మనం సంపాదించుకుని బయలుదేరాలి. స్తోత్రం. ఏం తీసుకెళ్తాం ఇంటి నుంచి వచ్చేటప్పుడు? ఏం తీసుకొచ్చాం ఇక్కడికి? నేను తప్పకుండా బైబిల్ తీసుకొచ్చానండి. ఇంకా కొందరైతే వాటర్ బాటిల్ తెచ్చాను. ఈ రెండిటితో పాటు నువ్వు తీసుకెళ్లవలసింది ఏమిటంటే మరొకటి, దేవుని దయ. అమే నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. అమే నేను ఏమై ఉన్నానో దేవుని దయ, నీవేమై ఉన్నావో దేవుని దయ,
నువ్వు ఏమై ఉండబోతున్నావో గట్టిగా చెబుదా. దేవుని దయ, ఈ మహాదేవుని దయ ఏం చేస్తుందండి? ఇందాక మన పిల్లలందరిని చూస్తే నా కళ్ళారుపుకొని అట్లాగే చూస్తా కూర్చుందని అసలు గుర్తుపట్టలేకపోయాను నేను. ఇప్పుడు అవన్నీ తీసేసరికి ఓహో ఈ పిల్ల ఆ పిల్ల ఈ పిల్ల ఆ పిల్ల అని అంటున్నాం, కానీ వాళ్ళు ఎంతమంది గుర్తుపట్టగలిగారు పెద్ద అక్కాయిల్ని? మన పిల్లలు అంత పెద్దవాళ్ళు అయ్యారు. ఎత్తుకుని అన్నప్రసం చేసిన వాళ్ళందరికీ చాలా వరకు అందరికి కూడా, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు స్తోత్రం పిల్లలు, వాళ్ళు ఎత్తుకుని అన్నప్రసం చేసి నీ పేరు ఇదని పెడితే అదే పేరు ఇప్పుడు మార్చుకున్నామా? ఇంకెందుకు మారుస్తారు? స్తోత్రం, నా పిల్లలు నా ముందు పెద్దవాళ్ళు అయ్యారు, నా పిల్లలు మంచిగా గొప్పవాళ్ళు అయ్యారు, మీరు కూడా అవుదురుగాక. గట్టిగా చెప్పండి, ఎంత ధన్యత అండి. మీకు అందరికంటే పైన కూర్చున్నారు వాళ్ళు. నేను వాళ్ళ ముందు నిలబడ్డాను, మీరేమో కూర్చున్నారు. మన పిల్లలు అంత గొప్పవాళ్ళు అవ్వాలి. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. మీ దగ్గర ఉన్న పిల్లలందరూ వైపు మీ చేయి చూపించండి. దేవుని దయ మన పిల్లల మీద ఉండాలి. ఆమేన్. దేవుని దయ, స్తోత్రం. దేవుని దయ మన పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అంటే, కొంతమంది వాళ్ళ వాహనాల మీద, అయ్యా మీరు స్కూటీ వేసుకురాబాకండి, నేను బండి కారు వేసుకొస్తున్నాను. ఇప్పుడు కూడా మురళీ నగర్కి నన్ను స్కూటీ వేసు రానివ్వరు వెళ్ళనివ్వరు. ఆదివారం నా కోసం కారు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇక్కడ కూడా ఉన్న మన బిడ్డలు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, కారు తీసుకొస్తారు ఇక్కడికి. కారణం ఏంటి? మా తండ్రి గారు బాగుంటే మేము బాగుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటే 10 మందికి వైద్యం చేయగలుగుతారు. డాక్టర్కి అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏం పోద్ది? పేషెంట్లు ఇంకా పేషెంట్లు పెరిగిపోతారు. వ్యవస్థ కాపాడబడాలంటే దైవజనుణ్ణి తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఉందా లేదా? గట్టిగా ఉంది కదా. దయ, దేవుని దయ ఎవరి మీద ఉంటుందో వారు గొప్పవాళ్ళు అవుతారు. మన పిల్లలు, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరి బిడ్డలు అలాంటి స్థాయిలోకి రావాలని నా ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనలో, అందుకనే ఈ జ్ఞాపనలో వాళ్ళు ఇంత పరిచర్య చేయబట్టే మధ్యాహ్నం నుంచి మండు టెండలో అమ్మగారు చాలాసార్లు అన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అగ్గి అయ్యో అగ్గి అయ్యో అగ్గి అని అమ్మగారు చాలాసార్లు అన్నారు. ఆ మాట అన్నప్పుడల్లా ఫోన్ పట్టుకునేవాడు నేను. అయ్యా ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ దాకా వచ్చింది, తువ్వారా పెట్టారా, పైకి లేపారా, కట్టారా పెట్టారా, ఇక్కడ నుంచి నాకు రిప్లైలు వచ్చినాయి. స్తోత్రం. వచ్చి చూసేసరికి లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ అంతా కూడా సక్రంగా ఉంది. దేవుని దయ బిడ్డలారా మీ మీద ఉండునుగాక. దేవుని దయతో మీరు ఇంకా ఎదుగుతురుగాక. ఇప్పుడు దేవుని దయ ఏం చేస్తుందో 3 మాటలు ముఖ్యంగా. దయగలిగిన దేవుడు చేసిన చేసే కార్యములు ఏమిటి? 1, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ప్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకు ఇష్టమైతే దయగలిగిన దేవుని దగ్గరికి ఏ రోగి వచ్చాడు? కుష్ఠరోగి. ఇక్కడ ఆగుదాము. యూదుల పద్ధతి ప్రకారం, రోమియల సిద్ధాంత ప్రకారం కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా, స్త్రీ అయినా పురుషులైనా, ఆనాడు ఇస్రాయేల్ నాయకురాలు తంబూర పట్టుకొని అందరి ముందు నడిచింది, సంగీత వాయిద్యాలు ఆరంభించింది మిరియాం. మిరియాంకి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమె లోనకు రానిచ్చారా? ఏ మోషే గారు అక్కగారే కదా అని అందరి బజికి తీసుకొచ్చారా? తీసుకురానివ్వలేదు. ఆమెను తీసుకెళ్ళి పాళిమునకు దూరంగా ఎక్కడో ఒంటరిగా పెట్టారు. అంటే అంటరాని వాళ్ళు, వారిని అంటుకోవటానికి వెళ్ళలేదు. అంటుకుంటే ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. వాళ్ళు ఏం చెప్పాలంటే, ఆ రోగం ఆ జబ్బు వచ్చిన వాళ్ళు, నేను అపవిత్రుడనో అపవిత్రురాలనో అపవిత్రుడనో అని చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు అంటూ దూరంగా వెళ్ళిపోవాలి తప్ప జనజీవనంలోనికి, ప్రజల మధ్యలోకి రావటానికి వెళ్ళలేదు. అలాంటిది ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం యొక్క అంచనాలు, రోమా ప్రభుత్వం యొక్క మాటలు కూడా అలాగే ఉన్నాయి పద్ధతిలో.
కానీ కుష్ఠరోగి వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి మొక్కాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరకు వచ్చి మొక్కాడు? మొక్కటానికి వీల్లేదు, కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళలేదు, ఎక్కడ చేయటానికి వెళ్ళలేదు. అది యూదుల పారంపరచారంలో ఉన్న పద్ధతి. ఇలాంటి వాడు వచ్చినప్పుడు చిచ్చి చిచ్చి ఆతులకు పొమ్మని ప్రభావం లేదు. ఆయన దయ ఎలాగుందో చూడండి. ఆయన దయ, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అయ్యా అంటే నువ్వు అలాంటి వాడువా ఇలాంటి వాడువా అని అనలా. ఏమన్నాడో కింద రిఫరెన్సు, అందుకు ఆయన చేయి చాపి, అందుకు ప్రభువు నమ్మ, అందుకు ప్రభువు చేయి చాపి. ఏం చాపారు? చేయి చాపి. చేయి చాపి వాణ్ణి ముట్టి. ముట్టాడా కొట్టాడా? ముట్టి. అసలు కొట్టాలా ముట్టాలా చెప్పమ్మా. కొట్టాలి. నిజంగా చెప్పు. నిజంగానే కొట్టాలి. ఏంటో అర్థం కాదు, నువ్వు చెప్పి బిడ్డ. ఆ వ్యక్తిని ముట్టాలా కొట్టాలా? కొట్టాలయ్య. నువ్వు కూడా సందేహంగా చెప్తున్నా. షూర్ షూర్. ఎందుకు కొట్టాలి? కుష్ఠవ్యాధి కలిగిన వాడు గనక ఆమడ దూరంలో ఉండాల్సిన వాడు దగ్గరికి ఎందుకు వచ్చాడు? కరోనా ప్రభావం మన రాష్ట్రంలో మన ఊళ్ళో ఉన్నప్పుడు ఎవరైనా అని తగ్గారనుకోండి, ఇక భయం చూడినప్పుడే 104 ఏటిది చరం ఇంకేముంది. ఇంటికి వెళ్ళం కానీ అనుమానం తగినట్టుగా గొంతంతా బొంగురు పోవటం, మాట సరిగ్గా రాపోవటం, గుర్రగుర్రబడటం, ఇంకేముంది వచ్చేది. పక్కనే తగ్గాడు, ఎక్కడ పక్కనే తగ్గాడు. అందుకని నాకు వచ్చింది, దగ్గితే వచ్చేది, తుమ్మితే వచ్చేది, శ్వాస గాలికి గట్టిగా పీల్చి వదిలినా పక్కన వాళ్ళకి వచ్చేది. అది ఎంత దారుణం, దానికి ఎంత అంటుందో. ఈ కుష్ఠవ్యాధికి కూడా అంతే వ్యతిరేకత ఉంది. ఇలాంటి వాడు నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావా, నా శరీరమే చేయేస్తావా, అలాంటి వాడా ఇలాంటి వాడా అని మామూలుగా అయితే ఈడ్చి కొట్టాలి, ముట్టనియకూడదు. కానీ దేవునిలో ఉన్న దయ ఏం చేసిందండి అని అంటే, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మో. ఆయన దయ నీ ఎడల ఇష్టముగా ఉంది. ఆయన దయ నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను శుద్ధీకరించాలని కోరుతుంది. స్తోత్రం. సమాజము, ధర్మశాస్త్రము, శాస్త్రం ఊరెలబలకు పంపించేయమంటుంది, కానీ దేవుని దయ అయితే నువ్వు బాగుపడమని చెప్తుంది. ఈ రాత్రి సభాపూర్వకంగా సభాముఖంలోని మాట్లాడే మాట ఏంటంటే, నీవు బాగుపడటము దేవునికి ఇష్టమే. స్తోత్రం. నీవు ఆరోగ్యవంతురాలు అవటం దేవునికి ఇష్టం. నీవు సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టం. నీవు ఆదాయం పొందుకోవటం ప్రభువుకి ఇష్టం. నువ్వు సంపాదన పరుడవు, సంపాదన పరురాలు అవటం ఆయనకి ఇష్టం. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మో. స్తోత్రం. ఆయన చేసేటువంటి దయగల దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడ కమ్మో. రెండవ మాట, యోహాను సువార్త 8:11 8:11 మరొకళ్ళు లూకా సువార్త 23 తీసుంచండి. ఆమె లేదు ప్రభువా నేను, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. పదో వచనం చదువమ్మా. యేసు తల ఎత్తి చూచి, తల ఎత్తి చూచి, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు, అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఏముంది? నిన్ను తీసుకొచ్చారు, ఇక్కడ నిలబెట్టారు, రాళ్ళు తీసుకొచ్చారు, నేను చంపేస్తామన్నారు, నా దగ్గర నిలబెట్టారు నన్ను పరీక్షించడానికి. మీలో తప్పు లేని వాళ్ళు, దోషం లేని వాళ్ళు, పాపం లేని వాళ్ళు ఎవరో మొట్టమొదటిగా మీద రాయి వేయొచ్చు అని ఆజ్ఞ జారీ చేశాడు ప్రభు. కిందకు వంగి ఏదేదో 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 రాస్తున్నారు. రాస్తున్నప్పుడు వీళ్ళు కిందకు చూడంగానే అందరూ బతుకులు నేల మీద రాస్తున్నాడు. దేవుడు రాస్తాడు రాత అంటారు చూసారా, ఆ రాత అక్కడ రాస్తున్నాడు. ఈయన చేసిన ఎన్ని, ఈయన చేసిన ఎన్ని చిట్టాలన్నీ ఆయన దగ్గర ఉన్న జాతక చిట్టాలు వేస్తూ ఉంటే, ఎవరికి వాళ్ళు రహస్య జీవితం బట్టబయలు అయ్యేసరికి తల ఉంచుకుని రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఆఖరికి ఈ ఒక్కతే నిలబడింది అక్కడ. ప్రభువు తల ఎత్తి ఆ వైపు చూసి, అమ్మా ఎవరో నీకు శిక్ష విధించలేదా? వెంటనే ఆమె లేదు ప్రభువా చెప్పమ్మా,
లేదు ప్రభువా అంది. నిన్ను మామూలుగా వదిలిపెట్టను. ఐపీసీ సెక్షన్ కింద, ఏ సెక్షన్? ఇండియన్ బిందుగోస్ కాదు, ఇండియన్ ఫీనల్ కోడ్. ఐపీసీ మీన్ చెప్పండి, ఇండియన్ ఫీనల్ కోడ్. నిజమే చెప్పానా? ఇండియన్ ఫీనల్ కోడ్, దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెంబర్. స్తోత్రం. ఐపీసీ సెక్షన్ కింద ఎలాంటి వాళ్ళు మీద ఇటువంటిది అక్కడ ఉంటాయి, కాకి బట్టలు వేసుకోవడం దగ్గర ఉంటాయి అన్నీ అక్కడ ఈ సెక్షన్ల కింద అన్నట్టుగా ఎన్నైనా చేయటానికి సిఫార్సు చేయవచ్చు. ధర్మశాస్త్రం చెప్పింది ఇటువంటివన్నీ అవన్నీ పక్కన పెట్టి ఏం చెప్పారు? నేను నీకు శిక్ష విధించను. ఆయన దయ ఎలాంటిదండి? ఆయన నిన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టం. ఈ రాత్రి హాస్పిటల్ తిరిగి వేసారిపోయావా? వాడి మందులు పడకుండా మందులు పారేస్తున్నావా? ఆరోగ్యం లేక అలమటించిపోతున్నావా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావా? ఆ యేసు స్వామిని మీద తన దయ చూపాలని కోరుతున్నాడు ఈ రాత్రి. స్తోత్రం. ఇంకో మాట అండి, బైబిల్లో ఉన్న కండిషన్ ఏంటంటే దయగల వారి మీదట ఆయన దయ చూపిస్తాడట. నీలో దయాదాక్షిణ్యాలు వస్తే, దయగలిగినటువంటి ఆ దయామయుణ్ణి నువ్వు నమ్ముకున్నట్లయితే ఆ దేవుడు నీ మీదకి దయని పంపిస్తాడు. దయ ఎప్పుడైతే వస్తుందో దయ్యం పారిపోద్ది. యేసు రక్తమే. ఎవరు రావాలి? దయ రావాలా, దయ్యం రావాలా? తెలివిన వాళ్ళు ఎవరు దయ్యం కోరుకోరు. దయగలిగిన వారందరూ, తెలివి కలిగిన వాళ్ళందరూ దేవుని దయ నా మీదకి రావాలి. స్తోత్రం. ఆయన కోపము నిమిషము, దయ ఆయుష్కాలం. నేనును నీకు శిక్ష విధించను. యేసుక్రీస్తు ప్రభు నరవతారుగి లోకానికి వచ్చింది శిక్షించడానికి కాదు, ఆయన శిక్ష నుండి తప్పించడానికి. హెబ్రీ పత్రి 2:14 ఉంది, చదువుకోండి, రాసుకోండి. ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యను. ఎందుకు? మరణ భయమునకు లోబడిన వారిని విడిపించటానికి. ఎవరినండి? మరణ భయమునకు. భయం చాలా రకాలుగా ఉంటాయి, కానీ మరణ భయం అనేది మనిషికి తీరని వేదన బాధలు తీసుకొస్తుంది. అలాంటిది, నేను నీకు శిక్ష విధించను. ఆయన నిన్ను శిక్షించడానికి రాలేదు, నీ శిక్షను తన మీద వేసుకుని. యెషయాగ్రంథం 53:6 ఉంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మనందరి దోషములు ఆయన మీద మోపబడిన. ఆ తర్వాత చూస్తే 53:3 అతను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఎందుకు నలగొట్టబడ్డాడు? పరమాత్ముడు కుమారుడయ్యుండి తండ్రి అయిన దేవుడే దయను ఆయన మీద కుమ్మరిస్తే, దేవుని తండ్రి దయవచ్చి ఆయన మీద నిలబడితే ఆయనను ఎందుకు నలగొట్టబడ్డాడు? ఎందుకు సిలువ మరణం పొందవలసి వచ్చింది? లేఖనాల నెరవేర్పు, వేదాల నెరవేర్పు సర్వ మానవుల యొక్క పరిహారం. అమేన్. తద్రక్తం పరమాత్మ పుణ్యధాన బలియాగం, సర్వపాప పరిహార రక్తప్రోక్షణవశ్యకం. తద్రక్తం పరమాత్మ పుణ్యధాన బలియాగం. వేదాల్లోకి వెళ్ళండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, దేనిలోకైనా వెళ్ళండి, అవన్నీ కూడా ఒకరు వస్తున్నారు. బుద్ధుడు చెప్పాడు, నా తదనంతరము 500 సంవత్సరాలకి పరిశుద్ధుడు ఒకడు పుడతాడు. జైన్ చరిత్రకారుడైన ప్లేటో చెప్పాడు, పశ్చిమ దేశంలో పరిశుద్ధుడు ఒకడు పుడతాడు. యూదుల చరిత్రకారులు చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. వేదాలు సమస్త ఆధారంగా అవన్నీ పరీక్షించినటువంటి ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు ఒక రోజున ఈ శాస్త్రజ్ఞులటువంటి జ్ఞానుల బృందం ఒకటి బయలుదేరిందండి. బోళం తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, కానుకలు తీసుకొచ్చారు. అవన్నీ మూట కట్టుకుని పయ్యంక చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇటు చూశారు చెప్పండి, పయ్యంక చూసుకుంటూ వచ్చారు. వచ్చి యూదా దేశంలోకి వచ్చి ఆగారు. ఇదిగో పైన ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని మేము చూసి మేము ఇక్కడికి వచ్చాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజుగారి దగ్గరికి ఇలా వర్తమానం వెళ్ళేసరికి ఆయన ఒక్కసారే కంగు తిన్నాడు. ఆయన మహనీయుడు. ఆయన జననమే ఒక వృత్తాంతం. వేదాలనుసారంగా, లేఖనానుసారముగా
యేసు అనే నామములో ఈ భూలోకంలో జన్మించాడు. ఆమె ఆయన దయ కలిగిన వాడు, కఠినాత్ముడు కాదండి, ఆయన ప్రేమ కలిగిన వాడు. బైబిల్ చెబుతుంది యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును, గట్టిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన పేరే ప్రేమ. ఆయన మనసులోనే ప్రేమ, ఆయన ఆలోచనలోనే ప్రేమ. ఒకసారి చాలామంది ఇట్లా మీటింగ్ జరుగుతూ ఉంటే 3 రోజులు రాత్రి పొగళ్ళండి, నాన్ స్టాప్ మీటింగ్ జరుగుతుంది కంటిన్యూగా. 3వ రోజు ముగించిన తర్వాత అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నారు. అడిగేలేని వాళ్ళు ఒకళ్ళు, తూలిపోయే వాళ్ళు ఒకళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు, ఇలా చూసి వాళ్ళందరిని కూర్చోబెట్టను అన్నాడు ఆయన దయ. అయ్యా కూర్చోబెట్టి ఏం చేస్తాం? అక్కడ ఉన్న శిష్యులు ఒక ఆయన అప్పుడే లెక్కలేస్తున్నాడు. మ్యాథమెటిక్స్ బాగా చేసేవాళ్ళు ఉన్నారు అప్పుడు, మన విజ్ఞానంలాగా చెప్పిడ్డ. మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? గట్టిగా లెక్కలు, అంత లెక్కలు కట్టిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికి ఫుడ్ పెట్టాలండి, ఇంత అవుద్దని చెప్పేశాడు. చెప్పు అఖిల, ఇంత అవుద్దని వెంటనే లెక్కలు చెప్పాడు. ఏ లీటర్ లేదు అప్పుడు, కాలిక్యులేటర్ లేదు, నొక్కునే ఫోను లేదు, ఏమీ లేకుండా అన్నాడు, అంతే చెప్పేశాడు. ఎంత మేధావులు చూడండి, ప్రభుత్వం ఉన్నవాళ్ళు పిచ్చోళ్ళు కాదు బిడ్డ, వాళ్ళు మేధావులు. స్తోత్రం. ఇంత అవుద్దయ్య అన్నాడు వారి పిచ్చోళ్ళు. కూర్చోడా, మీ దగ్గర ఎంత పడరా? మా దగ్గర ఏముందయ్యా, మా దగ్గర తింటాక మాకు చాలదు. కొంత తీసుకుంటారు కానీ, నువ్వు ఇస్తావు కదా, తీసుకుంటారు కానీ ఎవరో వాళ్ళే దాచుకుంటారు. వాళ్ళు ఒక బొడ్డోడు వచ్చి ఇద్దో అన్నాడు, ఇందాక చిన్నపిల్లలాగా ఇంద ఇట్టేసాడు చూసారా, ఆ బొడ్డోడు ఎవరో కానీ ఇట్ట ఇట్టేసాడు. అబ్బో భలే వేణువు తేడు కదా, ఇట్ట అన్నట్టుగా ఒక బొడ్డోడు వచ్చి 5 రొట్టెలో అద్ది ఇవి చరిత్రను మార్చేస్తే ఇటు ఇటు ఇవ్వమా, అరే తీసుకోండి. అందరు కళ్ళు మూయండి. ఇదిగో పేదరు, పేదరు గారు కాదులే, ఇదిగో పేదరు పట్టుకో పట్టుకోమే. వీళ్ళందరినీ 100 మందిని 50 మందిని ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో మీరు పంక్తుల పంక్తులుగా కూర్చోబెట్టండి. అదేంటయ్యా బఫే? బఫే లేదు, బఫే లేదు, బఫేలు బఫేలు అయిపోతాయి, బఫే కాదు కూర్చోబెట్టట. ఎంత మర్యాదస్తుడండి, ఎంత దయ కలిగిన వాడు, అందరినీ కూర్చోబెట్టాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపద చూస్తున్నారు, ఏంట్రా పెద్దోడా 5 రొట్లంట, మన ఇద్దరికే చాలదు. ఈజిప్ట్లో రొట్టెలు అమ్ముతుంటే ఆ రొట్టె చూద్దామని ఈజిప్ట్లో దిగి వెళ్ళాను. బాబు ఎంత అని అడుగుతుంటే ఆ రొట్టె ఎంత ఉందంటే మన అఖిల్లో సగం ఉంది. మరి అటువంటి తింటారు వాళ్ళు, మనకి వెళ్తేనేమో ఎవరైనా నవరంగ బేకరీకి వెళ్దాం ఎంత పెట్టండి, ఇంత అయితే ఎంత బాబు, ఇదేనేమో పావు బాజీ, ఇది కవ్వు బాజీ, ఇది జవ్వు బాజీ అంటాడు. అంతేనా? అక్కడ చూస్తేనేమో అన్ని ఈటింగ్ పెట్టలే, ఒకటేమో పిల్లల రూపంలో ఉంది, ఒకళ్ళు పెద్దోళ్ళ రూపంలో ఉంది. ఆ నైల్ నది పక్కన రోడ్డు మీద పెట్టి పెట్టి అమ్ముతున్నాడు. బాబు ఎంత ఇదంటే ఆ డబ్బులు వేరు కదా అన్నారు. ఇదంతా నేను అక్కడ వాళ్ళని అడిగా, బాబు ఇదంతా ఎంతమంది తింటారు? ఏమన్నా యూ ఫ్రమ్ ఇండియా అన్నాడు. దట్స్ ఆర్ యువర్ టాకింగ్ నో వైక్రో అన్నాడట. అంటే అంటే మీ ఇండియా వాళ్ళు అంతే తింటారా బాబు, 4 తింటారు దీన్ని పంచుకుని ఒరిగడ్డి బాబు మీద పడినట్టు, కానీ మేమైతే 1 bread 1 man eat దిస్ ఈజ్ 1 bed. ఓరు బాబు ఈ అమ్మాయి సన్నగా ఉంది కదా, అక్కడికి బంగారం, ఈ అమ్మాయి అంత ఎత్తుందన్నమాట ఆ బెడ్ తినేసారు, అంత తినేస్తారంట. అదండి వాళ్ళ ఫుడ్ అంటే. మళ్ళాగా పొట్ట పెరుగుతుందేమో, అది పెరుగుతుందేమో, ఇది పెరుగుతుంది, మరి 2 పులకాలే సార్ నాకు. ఇది మన ఫుడ్, కానీ కూర్చున్నటువంటి ఫుడ్ అది కాదండి, అంత నాన్ వెజ్ ఐటెం. ఏమైటం నిజం కాదా? ఒక చేత్తోనేమో రొట్టె, ఒక చేత్తోనేమో చేపల, చేపలు ఏం చేశారు చక్కగా బ్రహ్మాండంగా నవ్వులుతూనే ఉన్నారు. నవ్విలి 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 తిని 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 అన్నారు. అనేసరికి సరే బాబు ఇక ఆపండి, ఇది చూస్తే అక్కడ ఒరిగడ్డి వాములోంచి పడినటువంటి వడ్ల కుప్పల్లాగా అన్నీ పడున్నాయి. బా ఎత్తుండ్రా పట్టుకున్నాయి ఎన్ని గంపలు, గట్టిగా 12 గంపలు. దేవుని దయ వల్ల 5 రొట్టెలు 5,000 మంది స్త్రీలు కాక పిల్లలు కాక తిన్న సంఖ్య ఎంత పురుషులు? 5,000 మంది. 3 5లు వేసుకోండి తేలిగ్గా, 15,000 మంది తింటే 12 గంపలు మిగిలినాయి. అదండి దేవుని దయ అంటే. దేవుని దయ నీ ఇంట్లోకి వస్తే నీలో మిగులు కనపడుతుంది. దేవుని దయ నీ ఒంట్లోకి వస్తే నీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
దేవుని దయ నీ సంఘములోకి వస్తే మన సంఘములోకి వస్తే నాలుగు సార్లు లేగండి బాబు లేగండి జరగండి జరగండి చెప్పరేంటి జరగండి 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 అని చెప్పాలి ఆ రోజు వచ్చునుగాక స్తోత్రం మురళీనగర్లో కూడా కొన్నిసార్లు జరగండి జరగండి అంతేనా బిడ్డ జరగండి జరగండి ఈ మధ్య అక్కడ ఉన్న మన బిడ్డలు అన్నారు నాన్నగారు కింద కూడా ఓపెన్ చేద్దామా అన్నారు కాదు వీళ్ళందరిని జరిపి ఓపికన్నంతసేపు జరపండి అంతే కదా ఒకసారి వెళితే మెట్ల మీద సహా కింద కూర్చుని ఉన్నారు ఏంటి ఆయన అంటే అయ్యగారు లోపల గడి చెప్పరే మురళీనగర్లో ఖాళీ లేదు అయ్యగారు జనములు నీది వెలుగునకై పరిగెత్తుకొస్తారు ప్రైజలాడు నా దగ్గర ఏ టెక్నిక్ లేదు నా దేవుని సన్నిధి తప్ప స్తోత్రం దేవుని దయ ఏం చేస్తుందండి రెండో మాట చెప్పండి నేను నీకు శిక్ష విధించను ఆయన దయలో పోషణ ఉంది ఆయన దయలో అభివృద్ధి ఉంది ఆయన దయలో మిగులుడుంది ఇక నాలుగోది ఆఖరు చూద్దాం లూకా సువార్త 23:43 అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఆయన దయలో ఏముంది మొట్టమొదటి చెప్పండి ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది ఆయన దయ నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మో నాకు ఇష్టమే నిన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టం ఆయనకి మంగళవారం అడ్డం రాదు అమావాస్య అడ్డం రాదు ఏదో ఏదో అడ్డం రాదు ఆయన దయ ఎప్పుడూ కూడా నిరంతరం నడుస్తూనే ఉంటుంది రెండోది మౌతులో చెప్పండి ఎవరును నీకు నేను శిక్ష విధించను శిక్షించడానికి రాలేదు ఒకసారి ఒక్కసారి శిష్యులకి చాలా కోపాలండి కోపం ఎక్కువ వాళ్ళకి ఒక ఊళ్ళోంచి వెళ్తారు ఈ ఊళ్ళోంచి వెళ్దాం అనుకుంటే ఆ ఊళ్ళో వాళ్ళ రాబాకడం ఆ ఊళ్ళోంచే అన్నారు అనేసరికి ఈ పేతురు గారికి అయ్యా మీరే వస్తున్నారు ఇంటి వద్దాక అక్కడ శిష్యులందరూ పరిగెత్తుకొని వచ్చి అయ్యా ఇటండి ఏంట్రా బాబు చెప్పు వీళ్ళందరి మీద అగ్ని కుంభరించి కాల్చేయడం నీకు ఇష్టమేనా అని అడిగారు ఎందుకురా బాబు ఆ మాట మాట్లాడు మరి నేను రానివ్వరా ఊళ్ళోకి రావద్దంటారా అనేసరికి ఈ శిష్యుల్లాగా ప్రభువు కూడా తొందరపడితే ఆయన దయగలవాడు అయ్యేవాడు కాదు స్తోత్రం ఆయన దయగలిగిన వాడు గనక వెంటనే వాళ్ళని కొట్టినట్టుగా మనుష్య కుమారుడు మనిషి ఆత్మను రక్షించటకే కానీ నశింపజేయటానికి రాలేదు పిచ్చి మాటలు మాట్లాడబాకండి స్తోత్రం ఒకనొక సమయం ఉంది ప్రతి మనిషి తెలుసుకునే రోజు ఒకటి ఉంటుంది శిక్షించుకునే రాలేదు ఇక ఆఖరి మాట చివరి మాట నిశ్చయముగా నువ్వు నాతో కూడా ఉంటావు స్తోత్రం అక్షర ప్రకారంగా మనలో మన తల్లిదండ్రులు చాలామంది ఈ భూలోకంలోంచి వెళ్ళిపోయారు వారు కాలం చేశారు కొందరికి దేవుని దయను బట్టి తల్లిదండ్రులు ఉన్నారు కొందరికి తల్లిదండ్రులు లేరు వెళ్ళేటప్పుడు నాన్న మంచం మీద ఉన్నప్పుడు కూతురు వెళ్ళి దగ్గరికి వెళ్ళిందంట నానా నానా నువ్వు వెళ్ళు నీ తర్వాత నేను వస్తానులే నీకు చేపల కూర అంటే బాగా చెప్పురానా ఇష్టం కదా ఇష్టం కదా గట్టిగా ఇష్టం కదా ఇష్టం కదా నీకు చేపల కూర బాగా ఇష్టం కదా నాన్న పెద్ద చేపలు పెద్ద ముక్కలు లాలా చెరువు అనే ఒక ఊళ్ళో చేప తలకాయలు అమ్ముతారు మీరు అటు వెళ్తే తినండి అచ్చంగా తలకాయలు అమ్ముతారు అక్కడ ఆ తలకాయల కోసం చేప తలకాయ చాలా టేస్ట్ అండి మంచి విటమిన్స్ ఉంటాయి అది ఎవరన్నా మీ ఇంట్లో వండుకుంటే ఒక తలకాయ నాకు పంపించండి దానిలో ఉన్న విటమిన్స్ వేరు అది వేరు అన్నమాట అందుకే మా అమ్మాయి నాకు పోటీ పడద్దు ఎక్కడుందో ఎప్పుడన్నా అమ్మగారు చేపల కూర ఉండి తలకాయ వండితే ఎక్కడున్నా లేదా చూసి నాన్నగారు నాది అంటదిట సర్లే మొదటి సాయసు నీదేనమ్మా నువ్వే తినే వాళ్ళకి రేపు ఎప్పుడన్నా వండుతాం కదా వండుతారు కదా అప్పుడు నెక్స్ట్ నాది అంటాను అలాగూ లాలా చెరువులో చెప్పండి చెరువు అంటే ఊరి పేరు అది వైజాగ్ వెళ్ళే రూట్లు కదా లాలా చెరువు అట్ట ఇటు ఉంది అంది నేను కూడా వెళ్ళాను కానీ గుర్తులేదు చేప తలకాయలు అమ్ముతారు నానా నువ్వు వెళ్ళు నీకు చేపల కూర వండుకు తీసుకొస్తానులే అందంట కూతురు అలాగే తీసుకురామ్మా అన్న ఆంటీ ఈయన గారు ఎక్కడికి ఆయన వెళ్ళిన దగ్గరికి
అలాగే తీసుకురమ్మా అందంట అన్నాడట. సర్లే నానా అని చెప్పి బయటికి వచ్చి ఏదో పనులు చేసుకునేసరికి అన్నాడట. అనేసరికి అమ్మా నాన్న దగ్గుతున్నాడు కానీ కాస్త నీళ్లు పోయి అమ్మా అన్న ఎక్కడ ముఖం మీద గొంతులోనా. ఈ అమ్మ ఏం చేసిందంటే కుండలో నీళ్లు తీసుకొచ్చి ఏమయ్యా ఎప్పుడు అంటే పోయి నీకో నోరు తెరిగి ఉందంట. ఆ నోరు తెలిసిన వాడు తెలిసినట్టే వెళ్ళిపోయాడంట పాపం. అప్పుడు వచ్చి కూతురు అంటుంది నానా నువ్వు వెళ్తే వెళ్ళావు కదా నానా నీకు మాత్రం నీ మాట ప్రకారం చేపల కూర తెస్తాను నానా అందంట. పక్కన ఎవరు మీలాంటి తెలియగలండి ఈడ్చి కొట్టారంట. పిచ్చి ముఖమా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళిన చోటుకు నువ్వు బస్సు వేసుకెళ్తావా కారు వేసుకెళ్తావా విమానం వేసుకెళ్తావు ఏం వేసుకెళ్తావు? మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? తెలీదు. ఎక్కడ ఉండవు సరే? తెలియదు అన్నంట. మరి ఏం తెలుసు? ఆయన ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళలేవు. నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ ఉన్నా నీ బంధువర్గం మీద నీకు ప్రేమ మమకారాలున్నా వారు ఉండే స్థలంలోకి నువ్వు వెళ్తావో లేదో తర్వాత సంగతి. ప్రభు ఉండే స్థలంలోకి వెళ్ళాలి. యేసయ్య ఉండే స్థలం. ఆఖరిగా ఏం చెప్పాడు దయగలిగిన దేవుడు? నిశ్చయముగా నీవు నాతో కూడా ఉంటావు. నీ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. నీ తోబుట్టుల దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఒకసారి అబ్రహాం అన్నాడు కదా, పైన అబ్రహాం ఉన్నాడు, తన పక్కనేమో లాజరు ఉన్నాడు. ఆ లాజరు కింద ఉంటే ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు కింద నుంచి పైకి అరుస్తాడు. తండ్రి పోయిన అబ్రహామా నీ దగ్గర లాజరును ఒకసారి పంపించు, చిటికిన వేలుతూ ఒక్క చుక్క నీళ్ళు వేయించు నోట్లో నాలుగు పెట్టాడు జీవితాన్ని సరిపడా. ఇంకా ఐదుగురు ఉన్నారు నాకు సహోదరులు. ఎవరుంటే ఏంటి? నువ్వు బతుకున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, నెమ్మది కలిగినప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మలేదో దయగలిగిన దేవుడికి దూరంగా ఉన్నటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు అంటే నిర్లక్ష్యం చేస్తున్న వారులారా, ఒకనొక రోజు రాబోతుంది దయగలిగిన దేవుడు తను నమ్మిన వాళ్ళ కోసం రాబోతున్నాడు. తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవో, నేనుండు స్థలములో మీరుండులాగా నా మరలా వచ్చి తీసుకెళ్తాను. హామీ ఇచ్చిన దేవుడు వెళ్ళాడు, హామీ ప్రకారం రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడండి? ఆయన దయగలిగిన వాడు. ఒక నరహంతకుడినే నేరము మోపబడిన వాడినే చెప్పాడు, నువ్వు నాతో కూడా ఉంటావురా బాబు, నీ పరివర్తన నా నచ్చింది. ఈ రాత్రి నీలో పరివర్తన వస్తే, ఈ రాత్రి నీ మనసు మారితే, ఈ హామీ దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. ఆయన దయగలిగిన వాడు. దయగలిగిన దేవుని దగ్గరికి రండి. దేవుని దయ ఆయుష్కాలం ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం రాయబడింది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోనకు వచ్చేటప్పుడు దీవించబడతావు. సమస్తం కూడా శత్రువు నీ మీదకి ఒక్క దారిలో వచ్చి ఏడు దారుల్లో పారిపోతారో, నా కృప నా దయ నీకుంటుంది. ఈ విద్యా సంవత్సరంలో జరగబోతున్నటువంటి అర్ధ సంవత్సరంలో సంఘం మీద, మన కుటుంబం మీద, ఈ ప్రాంతం మీద, మన గ్రామం అంతటి మీద దేవుని దయ కావాలనే నా ప్రార్థన. ఆమే. దేవుని దయ ఉంటే చాలు. ఆయన దయ, దయ గల్ల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, దయ గల్ల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, ఆయన దయగలిగిన వాడు. దయగలిగిన దేవుడు నీ కొరకు దయతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలని కోరుతున్నాడు. నువ్వు సన్నిధిలో ప్రార్థన మందిరంలో అడుగు పెట్టాలని కోరుతున్నాడు. నా గురించి ప్రాంతవాసులు చెప్పక్కర్లేదు, మన సంఘం గురించి చెప్పక్కర్లేదు. 3/4 మన సంఘాన్ని నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ లొకాలిటీలో అనేక మంది మన సంఘాన్ని నమ్మిన వాళ్ళు, మన వంటి దేవుడు ఏంటో తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసి రాలేకపోతున్నావా? తెలిసి దూరం అయిపోతున్నావా? దయగలిగిన దేవుడు నీ కొరకు చేతులు చాపించాడు. అమ్మే.
ఆయన చేతుల్లోకి వస్తే ఆయన ఉండే స్థలంలోకి నేను తీసుకెళ్తాడు. పరలోకం ఆయన ఉండే స్థలం. నరకాన్ని తప్పిస్తానికి, యమదండన తప్పిస్తానికి నజరేయుడైన యేసు అని నామములో కనుకొచ్చాడు. ఆయన మాటలో ఎంత దయ కలిగినవో. దయ కలిగిన దేవుని మాటలు నమ్ముదా విందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తల్లవంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో సర్వోన్నతుడైన దేవుని సన్నిధి, సర్వోన్నతుడైన దేవుని సన్నిధి మనతో ఉంది. ఈ రాత్రి సమయంలో దయగలిగిన దేవుడు, ఆయనకు నీకు బాగు చేయటం ఇష్టం, శిక్ష విధించటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనతో కూడా ఉంచుకోవటం, పరలోకమునకు తీసుకెళ్ళటం ఆయనకి ఇష్టం. నిన్ను ఇష్టపడే దేవుణ్ణి దూరం చేసుకుంటావా బిడ్డ? నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు. అద్భుతమైన సాక్ష్యం విన్నాం. ఇంకా అనేక మంది ఇక్కడ అలాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు, మేలు చూసిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రభు నిన్ను కాదనడు, ఆయన దయగలిగిన వాడు. ప్రార్థన చేద్దామా. ఈ రోజున ఈ ప్రత్యేకమైన సభ జరిగిందంటే నీ దయ్యే తండ్రి, అనేక మంది బిడ్డల యొక్క సహకారంతో, సౌండ్ సిస్టమ్ బిడ్డల యొక్క సహకారంతో, దేవుని దయతో ఈ సభ జరిగింది. ప్రార్థన చేద్దాం. సర్వోన్నత తండ్రి, సకల దీవెనలకు కర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన మా తండ్రి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఆ రోజుల్లో మీ దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడ్డారు కదా. నువ్వు దయగల వాడిగా నమ్మారు కదా ప్రభువా. మీ దయ ఆయుష్కాలం అంతా మా మీదకు వస్తుంది. మీ దయచేత భద్రపరచండి. ఈ మీటింగ్లో పాలిభాగస్థులైన ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకి అప్పగిస్తున్నాను. వర్తమానమును ఫలింపచేయండి. ఈ సభ ద్వారా కొందరైనా మీ సన్నిధిలోకి రావాలి, కొన్ని కుటుంబాలైనా కదిలించబడాలి, మీ దయను పొందుకోవాలి ప్రభువా. వారి వారి కష్టార్జితాలకు తగిన ఫలితం ఇవ్వండి. యవనస్తులైన బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, పెద్దలైన వాళ్ళు కష్టపడ్డారు. సౌండ్ సిస్టమ్ వినియోగించిన బిడ్డలను, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి నీ కృపా దయను రప్పించండి అయ్యా. కూడి వచ్చిన ప్రియులందరి కొరకు, ఈ ప్రాంతవాసులందరి కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. మీ దయా, మీ కరుణా కటాక్షాలతో నింపండి నాయన. బయలుదేరి వారి వారి గృహాలకు మరలా వెళ్ళబోతున్నారు. అందరికీ మీ దయను సమృద్ధిగా దయచేయి. మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, కరెంటును బట్టి, సౌండ్ సిస్టమ్ను బట్టి, లైటింగ్ను బట్టి, పరిసరాల యొక్క పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం. ప్రశాంతంగా ఈ సభ జరగటానికి సహాయం చేశావు. బిడ్డలు ఎంతో ప్రయాసపడి పిల్లలకి నాయన డ్యాన్సులు నేర్పించారు. వారందరికీ మీ దయ వచ్చునుగాక. కాయర్లో ఉన్నటువంటి బిడ్డలు, యవన బిడ్డలు ఎంతగానో నీ సంధిలో తర్బీదు పొంది ప్రాక్టీస్ చేసి పాటలు పాడారు. వారికి మీ కృప వచ్చునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ఈ సభలో కలిసిన ప్రతి హస్తానికి తగిన దీవుని వండి నాయన. తిరుగు ప్రయాణంలో అందరికీ తోడుగా ఉండి కాపాడమని, ఈ ప్రాంతంలో గొప్ప వెలుగు జ్వాలలు ప్రవహించునుగాక, అనేకులు మీ సన్నిధిలోకి వచ్చునుగాక, ఈ గొప్ప కార్యం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి సహవాసం కూడిన మనందరికీ, ఈ సభలో కలిసిన, ఈ కార్యక్రమంలో కలిసిన ప్రతి హస్తానికి దేవదేవుడు జవాబు ఇచ్చునుగాక, సహాయము చేయునుగాక, కృపచూపునుగాక. ఆమేన్.
యేసు రక్తమే జయ. హల్లెలూయా. అందరికి ప్రభు స్తోత్రం.